సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసాం మిథ్యానియులు చేసిన హింసకి ప్రతిహింస చేయండి అని దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనం ఇప్పటికే ధ్యానించాం ఇప్పుడు సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయము రెండవ వచనాన్ని ఆలోచిద్దాం చదివి వినిపిస్తాను మొదటి వచనం నుంచి మరియు యహోవా మిథ్యానియులు ఇస్రాయేలీలు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజనుల ఎద్దుకు చేర్చబడదు అని మోషేకు సెలవేయగా ఈ రెండవ వచ్చిన మరొకసారి చూడండి తరువాత నీవు తరువాత అంటే మిథ్యానీయులకి ప్రతిహింస చేసిన తరువాత అని తరువాత నీవు నీ స్వజనుల ఎద్దుకు చేర్చబడదు అని మోషకు సెలవేయగా దేవుడు మోసేతో అంటున్నాడు మోషే మిథ్యానీయులు ఇస్రాయేల్కు చేసినటువంటి హింసకి ప్రతిహింస జరిగించు అంటే వారిని సమూల నాశనం చేయి అటు తరువాత నీవు నీ స్వజనుల ఎద్దకు చేర్చబడదు అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు మోషేకు అంటే మోషే మరణించే ముందు చెట్ట చివరిగా ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అంటే మిథ్యానీయుల్ని నాశనం చేయడం మోషే నేతృత్వంలో మిథ్యానీయులందరూ నాశనం కావడం అంటే మిథ్యానీయుల నాశనాన్ని వారి మరణాన్ని సమూల వినాశనాన్ని చూసి అటు తర్వాత మూసే తన స్వజనుల ఎద్దుకు చేర్చబడ్డాడు ఇది పాత నివదన భావజాలం పాత నివదనలో ఇది న్యాయం ఏంటి న్యాయం అంటే మిథ్యానీయులు ఇస్రాయేలీలో ఇరవై నాలుగు వేల మంది కూలిపోవడానికి మరణించడానికి కారణమయ్యారు కాబట్టి దేవుని న్యాయం ఏంటంటే ఆ ఇరవై నాలుగు వేల మంది మరణానికి కారణమైనటువంటి మిథ్యానీయులు ఉండకూడదు వారి భావజాలం మంచిది కాదు వారి ఉద్దేశం మంచిది కాదు అనేది దేవుని న్యాయం హింస జరిగినప్పుడు దానికి ప్రతిహింసను దేవుని నిర్ణయిస్తాడు మనం పాతల మీదనంతా ఇదే చూస్తాం ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేయి వాతకు వాత ప్రాణానికి ప్రాణం దెబ్బకు దెబ్బ అని ఉంటుంది కదా అంటే ఇది ధర్మశాస్త్రం సమన్యాయం అని అంటారు దీన్ని అవతల వ్యక్తి కన్నుని ఉద్దేశపూర్వకంగా నేను పోగొడితే నా కన్ను కూడా పెరిగి వేయబడాలి ఇది సమన్యాయం అవతల వ్యక్తి చెయ్యి నా ద్వారా ఉద్దేశపూర్వకంగా విరిగితే నా చెయ్యి కూడా విరిచివేయబడాలి అది సమన్యాయం నా ద్వారా అవతల వ్యక్తి ప్రాణం ఉద్దేశపూర్వకంగా తీయబడితే నేను నరహత్య చేస్తే నా ప్రాణాన్ని కూడా తీసివేయాలి ఇది సమన్యాయం మిథ్యానీయులు ఇస్రాయేలీల్లో ఇరవై నాలుగు వేల మంది మరణానికి కారణమయ్యారు కాబట్టి అలాంటి మిథ్యానీయులు దేవుడు చూచి చూడనట్టు ఊరుకుంటే దేవుడు న్యాయస్థుడు న్యాయవంతుడు అనేటువంటి మాటకు అర్థమే లేదు కనుక దేవుడు మోషే నీవు ఇస్రాయేలీలకి మిథ్యానీయులు చేసిన హింసకి ప్రతిహింస చేయి మిథ్యానీయులకి అటు తర్వాత నీవు నీ స్వజన్లు ఎందుకు చేర్చబడతావు అని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అంటే మోషే మరణించే ముందు మిథ్యానీయుల మరణాలని కళ్ళ చూసి తాను తన స్వజనుల యుద్ధకు రావాలి అంటే మోషే జీవితంలో చూసినటువంటి చిట్ట చివరి యుద్ధం మిద్యానీయుల యుద్ధం ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగిన మోషే నేతృత్వంలో జరిగినటువంటి చిట్ట చివరి యుద్ధం ఇది మోషే తాను మరణించి తన స్వజనుల యుద్ధకి అంటే మోషే అమ్మానాన్నలు మిరియాము అహరోను మోసే కంటే ముందు దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి ఆ భక్తులు ఉన్నారు విశ్వాస వీరులు ఉన్నారు కదా హే మొదలుకొని వీళ్ళందరితో కలవడానికి స్వజనులతో కలవడానికి మోసే మిథ్యానుల్ని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ఆజ్ఞ దేవుని చేత జారీ చేయబడింది ఇది పాత వందన న్యాయం ఏంటి నీ శత్రువును ద్వేషించాలి అన్నది పాత వందన న్యాయం నీ శత్రువుని ద్వేషించాలి నీ శత్రువు అంటే ఇస్రాయల్ శత్రువు అంటే ధర్మశాస్త్ర వ్యతిరేకులు ధర్మశాస్త్ర వ్యతిరేకులు అంటే దేవునికి శత్రువులు దేవుని మాట అంటే పడినటువంటి వ్యక్తులు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా అపరిశుద్ధులే అవుతారు అపవిత్రులే అవుతారు పాపాత్ములే అవుతారు కాబట్టి అలాంటి వారిని ద్వేషించాలి దీనినే భక్తుడైన దావేది ఏమంటాడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక అని అంటున్నాడు అంటే ఎవరైతే ధర్మశాస్త్ర వ్యతిరేకులు అంటారో వాళ్ళని దుష్టులు అంటున్నాడు పాపులు అంటున్నాడు అపహాసకులు అంటున్నాడు ఈ మూడు విధాలుగా ఉండకుండా అంటే దుష్టులుగాను పాపులుగాను అపహాసకులు ఉండకుండా యహోవ ధర్మశాస్త్రం ఉన్నందు దివారాత్రిని ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని అంటున్నాడు ఈ లెక్కన ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇస్రాయేలీలు ధన్యులు ఎందుకంటే వారి చేతిలో ధర్మశాస్త్రం ఉంది ఇక ధర్మశాస్త్రం లేనటువంటి ప్రజానీకాన్ని ఎలా వర్ణించాడు రాజైన దావీదు దుష్టులు అన్నాడు పాపులు అన్నాడు అపహాసకులు అని అన్నాడు కనుక దుష్టుల మీద పాపుల మీద అపహాసకుల మీద ద్వేషం పెట్టుకోవాలి వారిని ద్వేషించాలి అన్నది పాత నిబంధన దాన్నే మోషేతో దేవుడు అంటున్నాడు మోసే మిద్యానీలు స్త్రీలు కానీ మిద్యాను స్త్రీలు కానీ వీళ్ళు ఇస్రాయేలీల నాశనం కోసమని తమ్మును తాము ఎలా అప్పగించుకున్నారో తమ పొరుగు వారిని నాశనం చేయడానికి తమ్మును తామే ఎలా కీడు చేయడానికి అప్పగించుకున్నారో ఆ రోజు యహోవ మీద తిరుగుబాటు చేయడానికి రాజైన అహాబు తన్ను తాను ఎలాగైతే అమ్మి వేసుకున్నాడు అలా అలాంటి నీచమైనటువంటి భావజాలం కలిగిన వారి మీద కోపం ఉంచుకో నీవు మరణించే ముందు వారి మరణాలని కళ్ళ చూసి మరణించు అప్పుడే నీవు నీ ఎందుకు చేర్చబడతావు ఇది నీ చిట్ట చివరి బాధ్యత నెరవేర్చి తీరాల్సింది అనేటట్టుగా దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు మోషేకు మిథ్యానియుల నాశనం మోసే మరణానికి ముందు సంభవించాలి మోసేనే దగ్గరుండి దీన్ని జరిగించాలి అటు తర్వాతనే మోసే తన ఎందుకు చేర్చబడతాడు నీ శత్రువుని ద్వేషించు అనే దాన్ని మోషే చేసి చూపెడుతున్నాడు తన మరణానికి ముందు ఇది ధర్మశాస్త్ర సారం ఎవరైతే దేవుని వాక్యానికి దేవుని ఆలోచనలకి దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు నశించాలన్నది ధర్మశాస్త్ర సారం ధర్మశాస్త్రం ఏం కోరుకుంటుందంటే పాపం జరిగిందా మరణం సంభవించాల్సి ఉందే ఆజ్ఞ అతిక్రమం పాపం పాపానికి వచ్చే జీతం మరణం ధర్మశాస్త్రం ఆజ్ఞను జారీ చేస్తుంది ఆ ఆజ్ఞను మీరినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే చివరికి మోషనైనా సరే మోషన్ కూడా క్షమించి ధర్మశాస్త్రం ఆజ్ఞ జారీ చేయబడింది ఆజ్ఞను పాటించి తీరాల్సిందే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం పాపం చేసిన వాడికి మరణం ఇస్రాయిల్లైనా బయట వాళ్ళైనా సరే దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైన ఉద్దేశాలు వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన ప్రవర్తన భూమి మీద నివసించడానికి వీలు లేదు మరణించి తీరాల్సిందే అన్నది ధర్మశాస్త్ర సారం కనుకనే మనం పాత్ర మీద చదువుతున్నప్పుడు వందల మంది వేల మంది మరణాలు మనం చూస్తాం రక్తం ఏవులై పారడం మనం చూస్తాం జాతులు జాతులు సమూలంగా నాశనం చేయబడడం మనం చూస్తాం ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండగా యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానిస్తూ దానిలో ఆనందించేవాడు ధన్యుడు అనేటట్టుగా ధర్మశాస్త్రాన్ని ఒకవైపు పెట్టి ధర్మశాస్త్ర వ్యతిరేకులందరినీ ఒకవైపు పెట్టి దేవుని ఆలోచనకు వేరుగా ఉన్నటువంటి ఏ జాతి కానీ ఏ మనిషి కానీ జీవించడానికి అర్హుడు కాదు అనేటువంటి భావజాలాన్ని ధర్మశాస్త్రం మనకిస్తుంది ఇందులో భాగంగానే మోష దేవుడు అంటాడు మోషే నీవు మిథ్యానుల్ని హతమార్చు అటు తర్వాత నీవు నీ స్వజన్లు ఎందుకు చేర్చబడతావు అని చెప్పడం జరిగింది దీన్ని బలపరిచేటువంటి కొన్ని లేఖన భాగాలు మీకు చూపెడతాను రాజ అయిన దావీదు తాను మరణించేటప్పుడు మరణ పడక మీద ఉన్నప్పుడు తన కుమారుడైన సొలోమును పిలిపించి సొలోమునికి కొన్ని విషయాలు చెప్పి మరణిస్తున్నాడు చివరిగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అందులో సులోమును నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని ఆశ్రయిస్తేనే నీవు అభివృద్ధి పొందుతావు దేవుని ఆశ్రయిస్తే నీ క్షేమం ఉంది అని దేవుణ్ణి గురించి భయభక్తులు చెబుతూనే ఆయన ఏమని చెబుతున్నాడు తన కుమారుడైన సొలోమునికి అన్నది మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే తన శత్రువులు ఎవరైతే ఉన్నారో తాను ఎవరి మీద అయితే పగదీర్చుకోవాలని అనుకున్నాడు తీర్చుకోలేకపోయాడు వారందరి మరణాలని సొలోవుని చేతిలో పెట్టి మరణిస్తున్నాడు వీళ్ళని బ్రతకనివ్వద్దు వీళ్ళను చంపు అనే ఇందులో ఏమీ లేదు ధర్మశాస్త్రం న్యాయాన్ని కోరుకుంటుంది దావేదుకు వ్యతిరేకులు అంటే దావేదు దేవుని చేత నియమించబడినటువంటి రాజు దేవుని హృదయానుసారుడు అంటే కొన్ని విషయాలు తప్పిపోయాడు కానీ దేవుని హృదయానుసారుడు అలాంటి దేవుని హృదయానుసారుణ్ణి దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించి అందులో ఆనందించినటువంటి ఒక రాజుకి తిరుగుబాటు చేస్తారు అంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటారు కాబట్టి దావీదు పెద్ద మనసు చేసుకొని కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని వదిలిపెట్టినా సరే దేవుని న్యాయాన్ని వారి ఎడల జరిగించు అలాంటి ఆలోచనని భూమి మీద ఉంచకు అని చివరిగా తన శత్రువుల మరణాలని సులోవునికి అప్పగించి మరణిస్తున్నాడు రాజైన దావీదు ఈ సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మోషేతో దేవుడు అంటున్నాడు మోషే మిథ్యానీలకి ప్రతిహింస చేయి వారిని నాశనం చేసిన తర్వాతనే నీవు నీ ఎందుకు చేర్చబడతావు అని చెబుతున్నాడు ఇందులో నీ శత్రువును ద్వేషించు అనేటువంటి భావన ఉంది నీ శత్రువు అంటే ధర్మశాస్త్ర వ్యతిరేకుల్ని ద్వేషించు అనేటువంటి భావన ఉంది ఇంకో మాట చెప్పాలి అంటే దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన ఉద్దేశాన్ని అది పాపమే కదా అది దోషమే కదా అది అతిక్రమమే కదా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైనటువంటి పాపకు భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని అలాంటి సందర్భాలని నీవు కూడా ద్వేషించు అని దేవుడు చెప్పడం జరిగింది దీన్ని సమర్థించేటువంటి మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయంలో దావీదు సులోమంతో ఏం మాట్లాడుతున్నాడు తన మరణ పడక మీద నుండి తన మరణ పడక మీద నుండి అన్నది నేను చదివినిపిస్తాను దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమనకు ఆజ్ఞ ఆజ్ఞాయించను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుతున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బ్రము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన అంతటిని ఆయన న్యాయవీదులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇస్రాయేలిన రాజసింహాసనం మీద ఆసీనుడుగు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును ఇంతవరకు దేవుని ఎందు సులోమును భయభక్తులు కలిగి పరిపాలించాలి దేవుని అనుసరించినంతకాలం సులోమునుకు తిరుగులేదు అని దేవునెందు భయభక్తులు నేర్పిస్తున్నాడు మరణ పడక మీద నుండి రాజైన దావేదు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఐదో వచ్చిన చూడండి అయితే అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు అని చెప్పాను అని దేవుని మాత్రమే సేవించు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో అని చెప్పానని ఇక ఆ భక్తిలోనే ఉండు అని కాదు ఇప్పుడు రాజ్య సంబంధమైనటువంటి విషయాలు చెబుతాను విను అనేటట్టుగా అయితే కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన ఆప్ నేరు యతరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీ వెరుగుదు అతడు వారిని చంపి యుద్ధ సమయం అయినట్లుగా సమాధాన కాలమందు రక్తము చెందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియవద్దు ఓ సులోమోను దేవుణ్ణి నీకు ఎలా ప్రేరేపిస్త అలా యోవాబుని చంపు అంతేగాని అతడు నెరసిన తల వెంట్రుకలతో అంటే ముసలివాడిగా అయ్యి సహసిద్ధమైన మరణం పొందేదానికి నేను అనుమతించను ఎందుకంటే యుద్ధ సమయం అయినట్లుగా సమాధాన సమయంలో నిర్దోషులైనటువంటి ఏ విషయంలో నిర్దోషులు మరణాన్ని పాత్రులు కాదు వాళ్ళు ఆబ్నేరు కానీ అమాష కానీ అలాంటి వారిని వారి రక్తం ఒలికించాడు వారి రక్తం అతని నడికట్టు మీద అతని పాదం మీద చిందించబడిందంటే అన్యాయంగా చంపాడు కాబట్టి శరూయ కుమారుడైన యువాబుని నెరసిన తల వెంట్రుకతో సమాధికి దిగనీయవద్దు సహసిద్ధంగా మరణానికి అప్పగించవద్దు ఆ వ్యక్తిని చంపే తీరాలి అయితే ఎలా చంపుతామన్నది నేను చెప్పను కానీ నీకు తోచినట్లుగా చంపు అని తాను మరణించే ముందు తన మరణ పడక మీద నుండి యోవాబు మరణాన్ని రచిస్తున్నాడు ఇక్కడ ఇక్కడేమైనా దావీదు తప్పు చేస్తున్నాడా తప్పు చేయటం లేదు న్యాయాన్ని నేర్పిస్తున్నాడు సులోమునికి పై వచనంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అతడు వెళ్ళిన చోట నెల్ల ఎలా విజయం దక్కింది అనే దాన్ని సులోమును చెబుతూ సులోమను దేవుని ఆజ్ఞలను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో గైకోను అప్పుడు సదాకాలం ఈ సింహాసనం స్థిరపరచబడుతుంది అని దేవుని నాతో చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుతుంది అని దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించి అటు తర్వాత న్యాయాన్ని నేర్పిస్తున్నాడు అలాంటి వారు సమాధానంగా వృద్ధాప్యం వచ్చి మరణిస్తే కనుక న్యాయం అనే దానికి అర్థం ఉండదు మన రాజ్యంలో నీ రాజ్యం న్యాయాన్ని ఆధారం చేసుకుని నడవాలి తప్పు చేసిన వాళ్ళు మరణించి తీరాలి తప్పు చేసిన వాళ్ళు ప్రతిగా వీలు లేదు అనే విధంగా న్యాయాన్ని నేర్పిస్తున్నాడు ఆ న్యాయం ఏంటి తాను మరణ పడక మీద ఉన్నా సరే ఇంకొకరి మరణాన్ని రచించడం ఇక్కడ న్యాయం తర్వాత వచ్చిన చూడండి నేను నీ సహోదరుడైన అంశాల ముందు నుండి పారిపోగా గిలాదయుడైన బర్జిల్లయ్య కుమారులు నా సహాయమునకు వచ్చరే నీవు వారి మీద దయ ఉంచి నీ యొద్ధ భోజనం చేసేవారిలో వారిని చేర్చుము బర్జిల్లయ్య కానీ బర్జిల్లయ్య కుమారులు కానీ దావీదుకు సహాయం చేశారు దావిధ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళినప్పుడు కాబట్టి వారిని నీ భోజనం పనుల దగ్గర కూర్చోబెట్టుకుంటే వారికి సహాయించే వారిని ప్రేమించు వారిని పోషించు అని చెబుతున్నాడు ఇది కూడా న్యాయమే నీ శత్రువును ద్వేషించు అన్నది ధర్మశాస్త్రం నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది ధర్మశాస్త్రమే కదా నీ శత్రువును ద్వేషించు అన్నదానికి వ్యతిరేకమేంటి నీ పొరుగువాడిని ప్రేమించు అని నీకు మేలు చేసిన వాడిని ప్రేమించు కాబట్టి బర్జిలయ్య కుమారుడు నాకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళకు నీవు సహాయించే అని చెప్తున్నాడు తర్వాత వచ్చిన చూడండి మరియు బెన్యామినీయుడైన గెరాకుమారుడును బహూరిము ఊరివాడునైనా షిమి నీ వద్ద ఉన్నాడు నేను మహనీయుమకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొన్నట్టుగా అతడు యవర్ధాను నది వద్దకు దిగిరాగా యహోవాతడు కత్తి చేతను నిన్ను చంపనని ప్రమాణం చేస్తుంది వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు కనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నెరసిన తల వెంట్రుకులో రక్తముతో సమాధికి దిగచేయము తర్వాత బెన్యామినియుడైనటువంటి షిమిని గురించి మాట్లాడుతూ ఆ షిమి నన్ను శపించాడు ఆ షిమి నన్ను శపించాడు యహోవ చేత అభిషేకించబడినటువంటి రాజును శపిస్తే వాడు మరణాన్ని పాత్రుడు కదా దావీదును ఎవరు అభిషేకించారు సమయాలు కదా మరి దేవుడు అభిషేకించినటువంటి దావీదును శపించి అలాంటి వాడు బ్రతకడం న్యాయమేనా కాదు కదా కాబట్టి నేను మాట ఇచ్చాను షిమి నేను నిన్ను కత్తి చేసి చంపనని నేను చంపనని చెప్పాను కాబట్టి నేను చంపలే వ్యక్తిని నీవు జ్ఞానం కలిగిన కదా కాబట్టి షిమి నెరసిన వెంట్రుకల్ని తడిసిన రక్తంతో సమాధికి దిగనివ్వు అంటే కత్తితో నరికి చంప వ్యక్తిని రక్తం చిందించబడాలి అని చెప్పి తర్వాత రాయమైన మాట ఏంటంటే తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడిను ఇలా యోవ మరణాన్ని బర్జలే కుమారుల క్షేమాన్ని షిమి మరణాన్ని రచించిన తర్వాత దావీదు తన పితరుల పితరులెద్దకు చేర్చబడ్డాడు చనిపోయాడు ఇది పాతని మన భావజాలం ఇకపోతే న్యాయాధిపతి అయిన నాడే సంసను ఫిలిస్తీన్ల చేతిలో మోసపోయి గాడిద గానుగని తిప్పినట్టుగా తిప్పి కన్నులు పీకి వేయబడిన అవమానించబడిన ఆ గుడిలో ఉన్నాడు కదా దాగోని గుడిలో ఉన్నాడు కదా ఫిలిస్తీన్లు సంబరం చేసుకుంటుంటే ఆ గుడిలో ఆయన ప్రార్థన చేశాడు చిట్ట ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో భావం ఏంటి అంటే యహోవా ఈ ఒక్కసారి నీ ఆత్మ నాకు అనుగ్రహించు ఈ మొత్తం గుడిని కూల్చి వీళ్ళందరినీ చంపుతాను వీళ్ళందరినీ చంపి నేను చచ్చిపోతాను అని ప్రార్థన చేశాడు ఒకసారి ఆ సందర్భాన్ని చదివి చదివినిపిస్తాను ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సమశోలను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకున్నది జనులు సంశోరులను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతను స్థుతించరి వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయుటకు సంశోన్ ను పిలిపించదు రండని సంశోను బందీ గృహంలో నుండి పిలువనంపించరు వారు అతన్ని చూసి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసం చేయగా సంశోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనిను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడువునిచ్చి వీడువును నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను ఫిలిస్తీన్ల సదారులు అందరూ అక్కడ ఉండరు వారు సంశోరుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూస్తుండరు అప్పుడు శంసోను ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు శంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభముల్లో ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీను చనిపోదు కాని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిన మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యేను ఇది పాతని వందన భావజాలం పాతని వదుల న్యాయం ఏంటంటే యహోవామే తిరుగుబాటు చేసేటువంటి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు మరణించాలి ఇది పాతని వందన భావజాలం పాతని వందన న్యాయం ఇప్పటికీ న్యాయం అదే దేవుని న్యాయం ఏంటి అంటే అన్యాయం జరిగితే దానికి శిక్ష విధిస్తాడు ఇప్పటికీ ఈ రోజుకి ఇక్కడ సంస్థను ప్రార్థన చేస్తున్నాడు దేవా యహోవా ఈ ఒక్కసారి నాకు ఆత్మను అనుగ్రహించు బలాన్ని ఇవ్వు నా రెండు కన్నుల నిమిత్తము ఈ ఫిలిస్తీన్లు నాశనం చేస్తానని అలా ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాలని రెండు చేతులతో పట్టుకొని బలముగా వంగినప్పుడు ఆ పైన చూస్తూ ఉన్నటువంటి రమారమి మూడు వేల మంది ఫిలిస్తీన్లు వారి సర్దారులు మొత్తం అందరూ ఆ గుడి శిథిలాల కింద పడి మరణించారు సమ్సోనుతో పాటు సమ్సోను తన జీవితంలో చంపిన వారి లెక్క కంటే ఈ లెక్క ఎక్కువ అని ఇక్కడ ప్రాయపడుతూ ఉంది దేవుడు అంటున్నాడు మోసే నీవు నీ స్వజన్లు ఎందుకు చేర్చబడుతున్నావు అంతకంటే ముందు ఏం చేస్తావు అంటే మిథ్యానియుల్ని హతమార్చు అని చెప్తున్నాడు దావీదు సొలోమను వినిపించి సొలోమను నీవు యువవుని చంపు బర్జలే కుమారుల్ని హెచ్చించు షిమిని సమాధికి పంపించు అని చెబుతున్నాడు సంసోను ఆ ఫిలిస్తీన్లు అందరితో పాటు తాను కూడా మరణించడానికి సిద్ధమయ్యాడు తాను మరణించడం పర్లేదు కానీ ఫిలిస్తీన్లు బ్రతికేదానికి వీలు లేదు వారిని చంపిన తర్వాతనే నేను చనిపోవాలి అనేంత ఆలోచన విధానాన్ని ప్రదర్శించాడు మొత్తంగా ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి సారం ధర్మశాస్త్ర సారం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించినవాడు ఆజ్ఞకు వ్యతిరేకి పాపి వాడు మరణించాల్సిందే హింసకు ప్రతిహింస జరగాల్సిందే అన్నది పాతని వదన సార్ దీని ప్రభు యేసుక్రీస్తారు ఏమంటారు అంటే నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా అని యేసుప్రభు చెప్తాడు కదా ఏం చెప్పాడు ఏసుప్రభు ఎంతకీ నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇదే కదా దావి చేసింది బర్జలే కుమారుల్ని నీ భోజనం పళ్ళ దగ్గర వారికి భోజనం పెట్టు అంటే నీ పొరుగు వాడిని ప్రేమించు నీకు మేలు చేసిన వాడిని ప్రేమించు అని నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మోస సందర్భంలో అయితే మిద్యానుల్ని హతమార్చమని అయితే ఫిలిస్తీన్ని హతమార్చడం అయితే యోబుని షిమిని హతమార్చమని చెప్పడం నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకి ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును శంకరులను అలాగే చేయిస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడలా మీరు ఎక్కువ అన్ని అన్నిజనులను అలాగే చేయిస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ప్రభు అని ఏసుక్రీస్తారో ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏంటంటే నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చెయ్యి అని అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోస కూడా అర్థం కానటువంటి సందర్భం ఇది ఏదో మనం అలా చదివేశాం కానీ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నటువంటి మోస కూడా ఈ మాట అర్థం కాదు ఎందుకంటే మోస మరణించేటప్పుడు తనకు ఇవ్వబడిన చెట్ట చివరి ఆజ్ఞ ఏంటంటే నీవు నీ స్వజన్లందుకు చేర్చబడే ముందు మిద్యానుయుల్ని నాశనం చేసి మరణించు మిథ్యానుయుల మరణాన్ని కళ్ళ చూసిన తర్వాతనే నీవు మరణించాలి ఇది మోసకేవు అన్నటువంటి ఆజ్ఞ మోస ధర్మశాస్త్రంలో కంటికి కన్ను వాతకు వాత పంటికి పన్ను చేతికి చెయ్యి కాలు కాలు ప్రాణానికి ప్రాణం దెబ్బకి దెబ్బ ఇది ధర్మశాస్త్ర సారం నీ శత్రువును ద్వేషించు అన్నది ధర్మశాస్త్ర సారం కానీ ప్రభు అని అంటున్నారు నేను మీతో చెప్పేది ఏంటంటే నీ శత్రువును ప్రేమించు అంటున్నాడు ఇది మోసేకు కూడా అర్థం కాదు మోసేకే అర్థం కాకపోతే మనకేం అర్థం అవుతుంది కనుకనే ప్రభు అని సార్ చెప్పినటువంటి ఈ మాటను మనం నెరవేర్చలేకపోతున్నాం ఎందుకంటే మనకు అర్థం కాలే ధర్మశాస్త్రం తీసుకున్న మోసేక్ కూడా అర్థం కానిటువంటి సందర్భం ఇది ఇదేంటి ధర్మశాస్త్రంలో దేవుడు నీ శత్రువును ద్వేషించమని వారిని సమూలంగా నాశనించేవని రక్తం ఒలికించమని చెప్పాడు ఇక్కడేంటి యేసు ప్రభు నీ శత్రువును ప్రేమించు అంటున్నాడు ధర్మశాస్త్రం అపరిపూర్ణమైనది ఎవరికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది అయితే ప్రభు నేసుక్రీస్తు వారు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అంటే సాక్షాత్తు దేవుని ఆలోచన విధానంలోనికి క్రైస్తవులమైన మనల్ని తీసుకుని రావడానికి యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు ఎంతటి పరిపూర్ణుడో మీరు కూడా అంతకి పరిపూర్ణులుగా మారాలి ఇది క్రొత్తని వందన పాత ఏంటి నీ శత్రువును ద్వేషించన్నది పాత నివదన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోక పొందన మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతివంతుల మీదను అనీతి మీదను తన వర్షం కురిపించుతున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును శంకరును అలాగే చేయిస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువ చేయిస్తున్నదేమి అన్ని జను అలాగే చేయిస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండదును ప్రభుని ఏ సుక్రీస్తారు మనల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తున్నాడు అంటే మోసే కంటే ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వస్తున్నాడు ఎందుకంటే మోసే చిట్ట చివరిగా ఏం చేశాడు అంటే మిథ్యానియుల మరణాన్ని కళ్ళ చూసి మరణించాడు ఇంతవరకే మోసేకి తెలుసు శత్రువుని సమూలంగా నాశనం చేయడం మాత్రమే మోషేకి తెలుసు కానీ ప్రభుని ఏసుక్రీస్తారు ఏమంటున్నారు అంటే నీ శత్రువుని ప్రేమించు కేవలం ఇక్కడ చెప్పాడా లేకపోతే యేసుప్రభు చేయి చూపించాడు ప్రభు నేసుక్రీస్తువాన్ని సెలవుకి ఎక్కించినటువంటి ఆ సందర్భంలో తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అన్నాడు ప్రభు నేసుక్రీస్తవాన్ని రాత్రి మొదలుకొని ఆయన పట్టుకున్నప్పుడు మొదలుకొని ఎన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా ఎన్ని విధాలుగా అవమానిస్తున్నారు సామాజికంగా అన్నది ప్రభు తెలుసు కదా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎంతగా హేళన చేస్తున్నారు ఎంతగా హింసిస్తున్నారు ప్రభు నేసుక్రీస్తవాన్ని వారు పెట్టినటువంటి చిత్రహింసలు రోమిలు అంటేనే చిత్రహింసలు పెట్టడానికి పర్యాయ పదం వాళ్ళు రోమిలు అంటేనే అలాంటి రోమియులు యేసు ప్రభుని కావాలని కుట్రపూరితంగా ఎంత దారుణంగా హింసించారు ఆయన్ని ఎంత దారుణంగా సిలువ మరణం అంటేనే దండన అన్నింటికల్లా నీచమైంది అలాంటి శిలువు మీద నుంచి ఇలాంటి క్రూరుల్ని ప్రభువును ఏసుక్రీస్తారు అన్న మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు ప్రభున ఏసుక్రీస్తారు క్షమించాడు ఇక్కడ చెప్పాడు నీ శత్రువు ప్రేమించని ప్రభు సిలువ మీద చూపించాడు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు వీరు ఎవరిని సిలువెక్కిస్తున్నారో ఎందుకు సిలువెక్కిస్తున్నారో ఈ సిలువ ఏం చేయబోతుందో ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందో ఈ సిలువ నాకు సింహాసనంగా ఎలా మారబోతుందో ఈ సిలువ సింహాసనం దగ్గరికి ప్రతి పాపి వచ్చి ఎలా మోకరిస్తాడో ఎంతటి కఠినాత్ముడైనా సరే ఎలా కరిగిపోతాడో ఎలా దీన మనసుకులు అవుతాడో ఎలా పరిశుద్ధుడవుతాడో ఎలా ఉచితంగా నీతివంతుడు పరిశుద్ధుడిగా మార్చబడతాడో నేను తప్పించబడలేక ఇలా నేను సెలువులు ప్రాణం పెడుతున్నాను అని అనుకుంటున్నారు వీళ్ళు కానీ సర్వ ప్రపంచం నా సెలువు దగ్గరికి వచ్చి ఎలా రక్షించబడుతుందో విడిపించబడుతుందో పాపం నుంచి అన్నది వీరు ఎరుగురు గనుక ఈ నిత్య ప్రణాళికలో మీ భవిష్యత్తు జ్ఞానంలో వీళ్ళు పాత్రలుగా వాడబడుతున్నారనే విషయం తెలియకుండా వీళ్ళు ఏంటంటే ఊహించుకుంటున్నారు వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు క్షమించాడు ప్రభువైన యేసుక్రీస్తారు తన ప్రాణం తీస్తున్నటువంటి రోమిలు కానీ తన ప్రాణాన్ని తీస్తున్నటువంటి తన స్వజాతీయులైనటువంటి శాస్త్రులు పరిచయలు ఈ యోధామత పెద్దలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అన్నాడు యేసుప్రభు శిలువు మీద తాను కొండ మీద ప్రసంగంలో చెప్పిన దాన్ని నెరవేర్చి చేసి చూపించాడు ప్రభుని యేసుక్రీస్తారు వేలాడుతూ వేలాడుతున్నప్పుడు ఇటువైపు దంగా అటువైపు కుదంగ వేలాడుతున్నారు వాళ్ళు అన్నారు నీవు దేవుని కుమారుడు అయితే నీవు దిగి మమ్మల్ని కూడా దింపు అప్పుడు నమ్ముతాం నీవు దేవుని కుమారుడు కదా నీవు సిలువు ఎదురుచి దిగు అప్పుడు నమ్ముతాం అనేటట్టుగా ఈ సిలువ ఏమైనటువంటి దొంగలు కూడా ఆయన్ను పరిహసించారు అపహసించారు అయితే కాసేపటికి మరో దొంగ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు కరుడు కట్టినటువంటి నేరస్తుడు దొంగ బందిపోడు దొంగ తిరుగుబాటులో ఉన్నటువంటి వ్యక్తి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అప్పుడు ప్రభు యేసుక్రీస్తారు ఏమన్నారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని అన్నాడు యేసు ప్రభు కానీ మోషే తాను మరణించే ముందు చేసిందంటే మిద్యానీయుల సమూలనాశనం ప్రభుణయ యేసుక్రీస్తు చనిపోతూ ఏం చేశాడు కరుడు కట్టినటువంటి తీవ్రవాది నేరస్తుడు బందిపోటు దొంగని తనతో పాటు పరదేశికి వెంట పెట్టుకుని వెళ్ళాడు తనని ప్రాణం తీస్తున్న వారిని క్షమించి తాను ప్రాణం విడిచాడు ప్రభుణయ యేసుక్రీస్తు వారిది కృప మోసేది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రానికి కృపకి ఎంత తేడా చూడండి ధర్మశాస్త్రం మరణాన్ని కోరుకుంటుంది ఆజ్ఞ అతిక్రమించబడితే మరణాన్ని కోరుకుంటుంది అంతే చివరికి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోసేని కూడా వదిలిపెట్టదు అది కానీ ప్రభు అని ఏ కృప బందిపోటు దొంగన సైతం ఆయన క్షమాపణ వేడితే ఆయన శరణ్ కోరితే తనతో పాటు పరదేశికి తీసుకుని వెళ్ళినటువంటి ఉచితమైన కృప ఉచితమైన కృప ఉచితమైన కృప ఈరోజు నేను ఇలా కూర్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే కేవలం కృప మాత్రమే నా మంచితనం ఏమీ లేదు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంచితనం అంటూ ఏది లేదు నాలో నాకు కనిపించట్లేదు ఉంటే కదా కనిపించడానికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంచితనం ఏమీ లేదు ప్రతి ఆలోచన చెడిపోయింది ప్రతి ఉద్దేశం చెడిపోయింది ప్రతి చేత చెడిపోయింది ప్రతి మాట చెడిపోయింది ప్రతి చూపు చెడిపోయింది అన్ని విషయాలు చెడిపోయిన వాడిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంచితనం ఏమాత్రం లేనివాడిని బలహీనమైన గుండె కలిగిన వాడిని నడినెత్తిన వ్యాధి కలిగిన వాడిని ఎక్కడ చూసినను దెబ్బలు గాయములు పచ్చిపుండ్లు అవి అవి కట్టబడలేదు పెండబడలేదు తైలోత మెత్తన చేయబడలేదు అని యేస గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆంతరంగిక కుష్ఠురోగిని పైకిలా మంచి డ్రెస్ వేసుకొని కనపడుతున్నాను కానీ ఆంతరంగికంగా కుష్ఠురోగిని అన్ని విషయాలు చెడిపోయినటువంటి నీచమైన వాడిని దేవుడు నా వైపు చూసినప్పుడు కుష్ఠరోగిని కుష్ఠరోగిని అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తారు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్తంలో కడగబడే భాగ్యాన్ని నాకు అనుగ్రహించడం ద్వారా ఉచితమైన కురపకి నన్ను పాత్రుడిగా నా ప్రభుని యేసుక్రీస్తాను చేసినటువంటి ఆ ప్రేమను బట్టి ఇలా నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను తప్ప నాలో ఏ మంచిదనం నాకు కానరాదు లేదు ఉండదు కూడా ఎందుకంటే నేను పాపంలో పుట్టిన వాడును పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించను అని దావేదన్నట్టుగా నా పుట్టుకే పాపంలో సంభవించినప్పుడు నాలో మంచి ఎక్కడుంటుంది ఎందుకుంటుంది యేసు ప్రభు మరణంలో కూడా పాపుల్ని తనతో పాటు పరదేశి తీసుకుని వెళ్ళాడు అదే మోసే తాను మరణించేటప్పుడు మిథ్యానుయుల మరణాలని కళ్ళ చూసి మరణించాడు ఇక్కడ మోసే తప్పు కాదు అది ధర్మశాస్త్రం ఇక్కడ ఏసు ప్రభు కురపను చూపెడుతున్నాడు నీవెవడమైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఎలాంటి పాపంలో ఉన్నా సరే నీవు ఎంతటి నీచమైన స్థితిలో ఉన్నా సరే ప్రభు అయిన నీ మీద కురపు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను తన రాజ్యంలో తనతో పాటు తన సన్నిధానంలో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు సులువు మీద దొంగ ఏసు నీవు అనుభవిస్తున్నటువంటి శిక్ష నీకు అన్యాయం మేము అనుభవిస్తున్న శిక్ష మాకు న్యాయం ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ తన నిస్సహాయతను వెలిబుచ్చినట్టుగా యేసు ప్రభువా నా కోసం నీ సులువులో ప్రాణం పెట్టావు నీ సులువు మరణం నా కోసం సంభవించింది నేను నీచమైన వాడిని నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు నీ రక్తంలో కడుగు అని అంటే కనుక నిన్ను క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ప్రభుైన యేసుక్రీస్తు వారు కురపను చూపించడానికి కురపను చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు మోసేలాగా మిథ్యానియుల్ని హతమార్చి తాను మరణించినట్టుగా ధర్మశాస్త్ర అమలు కోసం ప్రభుని యేసుక్రీస్తు వారు రాలే మోసే తాను మరణించే ముందు రక్తాన్ని ఒలికించాడు మిథ్యానియుల రక్తాన్ని ఒలికించాడు ఏరులై పారేటట్టుగా చేశాడు కానీ ప్రభుని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు తన రక్తాన్ని చిందించాడు సంఖ్యాకాండ ముప్పై ఒకటో అధ్యాయంలో మధ్యా నిర్మిత జరిగినటువంటి యుద్ధంలో కొంతమందిని మిగులుస్తారు చంపకుండా అప్పుడు మోషే కోప్పడి వీళ్ళని ఎందుకు బ్రతకనిచ్చారు అని కోప్పడి వాళ్ళను కూడా చంపేటట్టుగా ఆజ్ఞాపిస్తాడు అంటే ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే పాపం చేయడానికి కారణమయ్యారో వాళ్ళు బ్రతికి ఉన్నా సరే వెదకి 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 మరీ చంపేటువంటి రకం మోసే ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తారంటే అంటే పాపం జరిగిన వారిని వ్యధికి మరీ చంపుతుంది అయితే ప్రభుని ఏ నశించుచున్న వారిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ప్రభు నేసుక్రీస్తారు ఈ లోకానికి వచ్చాడు ఎక్కడైతే నశించే వాళ్ళు ఉన్నారో గెరాశ ప్రాంతంలో దయ్యాలు పట్టిన వాడు కానీ లేకపోతే సుఖారు అనేటువంటి ఊర్లో సమరయ్య స్త్రీ కానీ లేకపోతే వ్యభిచారముందు పట్టబడిన స్త్రీ కానీ లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు నేసుక్రీస్తారు పాదాలు పెట్టుకుని ముద్దు పెట్టుకుంది అలాంటి సందర్భం కానీ లేకపోతే ఎరుక ప్రాంతంలో ఉన్నటువంటి జక్క అనేటువంటి అవినీతి పనులను కానీ నశించిన దాన్ని వెదక రక్షించడానికి ప్రభుని యేసుక్రీస్తారు ఈ లోకానికి వచ్చాడు కానీ ధర్మశాస్త్రం ఏంటి మిద్యాను స్త్రీలలో కొంతమంది మిగిలితే వీరిని ఎందుకు బ్రతకనిచ్చారని చెప్పి వారిని చంపేంత వరకు మోసే ఒప్పుకోలే ధర్మశాస్త్రం పాపం చేసిన వాడిని వెదికి 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 ప్రాణం తీస్తుంది కానీ ప్రభుని యేసుక్రీస్తారు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఇకపోతే మోసెతో దేవుడు అన్నాడు మోసే నీవు మరణించబోతున్నావు నీ ఎందుకు చేర్చబడబోతున్నావు కాబట్టి నిద్యా నీళ్ళని హతం చేయి అని చెప్పాడు కదా ఇందులో మోసే మరణానికి లోనైనటువంటి శరీరం మోసే మరణానికి లోనైనటువంటి శరీరం ఎంతకాలం బ్రతికినా సరే ఎంత గొప్పడైనా సరే మరణించాల్సి ఉందే అయితే ప్రభువైన యేసుక్రీస్తులువు మరణం దగ్గరికి మనం వస్తే ప్రభువైన యేసుక్రీస్తారు సమాధిలో అలా మిగిలిపోవడానికి ఆయన ప్రాణం పెట్టలే మూడవది దినాన తిరిగి లేవడానికి పునరుద్ధానాన్ని జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తీసుకుని రావడానికి ప్రభువైన యేసుక్రీస్తారు ప్రాణం పెట్టాడు తేడా అర్థం కాలేదా మోసే తన స్వజం వెళ్ళే వెళ్లే ముందు విద్యాయుల చంపమని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు ఇందులో మోసే మర్త్యత మనకు కనబడుతుంది మోసే మరణానికి లోనైనటువంటి స్వభావం మనకు కనబడుతూ ఉంది అయితే ప్రభుత్వ యేసుక్రీస్ వారు ప్రాణం పెట్టినట్లో జీవము అక్షయత వెలుగులోనికి రావడానికి ప్రభుని యేసుక్రీస్ ప్రాణం పెట్టవలసి వచ్చింది దీన్నే పునరుద్ధానం అని మనం పిలుస్తాం మోసే మరణించిన తర్వాత తన నాయకత్వం యహోశువుకు అప్పగించబడింది ఎందుకంటే మోసం మరణానికి లోనైన వాడు కాబట్టి కానీ ప్రభుని యేసుక్రీస్తు మరణించిన తర్వాత తాను పునరుద్ధానుడు అయ్యాడు నాయకత్వం మారలే శాశ్వతంగా జీవిస్తూ ఉన్నాడు జీవము అక్షయత ప్రభుని యేసుక్రీస్త మరణం ద్వారా వెలుగులోనికి వచ్చింది అదే సువార్త అంటే ప్రభు నేసుక్రీస్తు మరణాన్ని మనం అంగీకరిస్తే ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తే మనం కూడా పునరుద్ధానం అవుతాం జీవాన్ని అక్షయతను స్వతంత్రించుకుంటాం ఈ మర్త్యత అమర్త్యత చేత మృంగివేయబడుతుంది ఇది సువార్త సారం మోషే నీవు మరణిస్తున్నావు కాబట్టి నీ మరణానికి ముందు మిథ్యానుయుల మరణాన్ని కళ్ళజుడు ఇది మోసకి ఇవ్వమైనటువంటి ఆజ్ఞ ప్రభు ఈ లోకానికి రావాల్సిన ఉద్దేశం ఏంటంటే ప్రభున ఏసుక్రీస్తు మరణం ద్వారా ఈ సర్వప్రపంచం జీవంలోనికి రావాలి సర్వప్రపంచం బ్రతికించబడాలి నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచవాడు నిత్య జీవం గలవాడు వాడు రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరైతే ప్రభుైన నేసుక్రీస్తారి దగ్గరికి వస్తారో వాళ్ళు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మోసే మరణానికి ముందు మిథ్యానీల మరణం సంభవిస్తే ప్రభుైన ఏసుక్రీస్త మరణంలో ఈ ప్రపంచం మరణంలో నుండి జీవంలోనికి దాటింది ఎంతటి తేడా కదా మోసే మరణానికి ప్రభువైన యేసుక్రీస్త మరణానికి ప్రభుైన యేసుక్రీస్త మరణం ఈ సర్వప్రపంచాన్ని బ్రతికించింది మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఈ సర్వప్రపంచం ధర్మశాస్త్రాన్ని బట్టి పాపానికి లోనై ఉంది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ధర్మశాస్త్రం అనే చరలో మిగిలిపోయింది ప్రభుని యేసుక్రీస్తు వారు తాను సిరువు మీద ప్రాణం పెట్టడం ద్వారా ఆ ధర్మశాస్త్రం అనే చరలో నుండి పాపం అనే చెరలో నుండి ఈ ప్రపంచాన్ని బయటకు తీసుకుని వచ్చి ధర్మశాస్త్రాన్ని పాపాన్ని తాను చెరపట్టాడు చరను చెరగా తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు యేసుక్రీస్తులో ప్రాణం పెట్టవలసి వచ్చింది ఎంతటి తేడా మోసే మరణానికి ప్రభువుని వేసుకరిస్తారు మరణానికి కాబట్టి సహోదరుడా సహోదరి నీవు ఏ స్థితిలో ఉన్నా సరే మిథ్యానీయులు లాంటి నీచమైనటువంటి అంతకంటే నీచమైనటువంటి స్థితిలో ఉన్నా సరే మిథ్యానీయులు మోయావీలు ఏం చేశారు ఇస్రాయిల్ మరణం కోసమని తమ్మును తాము అప్పగించుకున్నారు ఇస్రాయల్ని నాశనం చేయడానికి వాళ్ళు శారీరకంగా అప్పగించుకున్నారు అంతకంటే నీచమైన స్థితిలో నీవు ఉన్నావా నీకు శుభవార్త ఏంటంటే నీవు మోషే ధర్మశాస్త్ర క్రింద లేవు మోసే తాను మరణించే ముందు మిత్యానీయులు హతమార్చి మరణించాడు నువ్వు మోసే అధికారం కింద లేవు ధర్మశాస్త్ర అధికారం కింద లేవు ప్రభువైన ఏసుక్రీస్తారు ప్రాణత్యాగం కింద ఉన్నావు ప్రభువైన యేసుక్రీస్తారు తాను మరణించేటప్పుడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే ఒక బంది పొడతాంగంటే ఏసు ప్రభు మారు మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని తన అపరిమితమైన కురపని అత్యంత పాపి మీద కుమ్మరించాడు కదా నీ మీద కూడా కుమ్మరించడానికి ప్రభువైన యేసుక్రీస్తారు సిద్ధంగా ఉన్నాడు మనకై మేను స్వతహగా నీతి మారడం అన్నది సాధ్యం కాదు మన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కానీ నీతి కార్యాలు కానీ ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు ఇలాంటివి ఎన్ని చేసినా సరే మన మానవ సంబంధమైన నీతి కార్యాలు మురికి గుడ్డలు లాంటివి రోగి ఎంత ఖరీదైన పట్టు వస్త్రం ధరిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం ఆ కుష్ఠు నీసు ఆ పట్టు వస్త్రాన్ని చెడగొడుతుంది కదా కాబట్టి ప్రభు నేసుక్రీస్తుని స్త్రీలో మన కోసం రక్తం గార్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారానికి యోగ్యమై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధాను అంటాడు అపవసరడైన పౌలు అపౌస్తడైన పౌలు ఎంతటి దుర్మార్గాలు చేసిన వ్యక్తి హంతకుడు హంతకుడు అలాంటి సౌలుని పౌలుగా మార్చింది ప్రభుైన యేసుక్రీస్త మరణం పాపులను రక్షించుటకు ప్రభుని ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి నువ్వు ఏ పాపలు ఉన్నావో నాకు తెలియదు కానీ నిన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తారు ఈ లేఖన భాగం ద్వారా నీకు చేయి చాపుతున్నాడు నీ పాపాల కోసం తన చేతిలో మేకలు కొట్టించుకున్న చేతిని చాపుతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ భాగ్యం ఆ రోజు మిద్యానీయులకు లేదు ఈ భాగ్యం ఆ రోజు యువాబుకి లేదు ఈ భాగ్యం ఆ రోజు షిమికి లేదు ఈ భాగ్యం ఆ రోజు ఫిలిస్తీయులకు లేదు వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండి ధర్మశాస్త్ర ప్రతీకారానికి లోనై ప్రాణాలు పోగొట్టుకున్నారు అయితే ప్రభువైన యేసుక్రీస్తారు నీ ఎడల క్రొప్పు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసు ప్రభువా నీవు నా కోసం ప్రాణం పెట్టావు నా నీచమైన పాపాల కోసం ప్రాణం పెట్టావు మిథ్యానియుల కంటే ఫిలిస్తీన్లు కంటే యువాబు కంటే షిమీ కంటే నీచుని ప్రభువ క్షమించమని క్షమాపణ వేయగలిగితే నిన్ను క్షమించడానికి ప్రభు అయిన సిద్ధంగా ఉన్నాడు నీవు క్షమాపణ వేయడమే తరువాయి ప్రభు అయిన యేసుక్రీస్తు తన మేకులు కొట్టించుకున్న చేయి నీకు అందించి నిన్ను ఆ పాపపు స్థితి నుంచి బయటకు తీసుకొని రావడానికి నీ పాపాలన్నీ క్షమించి ఉచితంగా నీతివంతుడిగా పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపను విస్తరింపజేయడానికి ఎవరి ఎడల ప్రధాన పాపులమైనటువంటి మన ఎడల విస్తరింపజేయడానికి వచ్చాడు ఇది సువార్త శుభవార్త ఆ రోజు మిథ్యానీలుకు లేనటువంటి శుభవార్త ఇది చివరికి ధర్మశాస్త్రాన్ని తీసుకున్న మోష కూడా అర్థంగా అనేటువంటి శుభవార్త ఇది మనము ఇంకను బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కోసం ప్రభుని నేసుక్రీస్తారు స్త్రీలో ప్రాణం పెట్టాడు మోసే తాను మరణించే ముందు మిథ్యానీయుల రక్తాన్ని ఒలికించాడు ప్రభువుని ఏసుక్రీస్తారు అత్యంతగా చెడిపోయినటువంటి పాపాకులమైన నన్ను నిన్ను ఈ సర్వప్రపంచాన్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు తేడా అర్థమైందా మోషే తన మరణానికి ముందు మిద్యానియుల రక్తాన్ని ఒలికించాడు ఇది ధర్మశాస్త్రం ప్రభు నేసుక్రీస్తారు తాను సెలవులో రక్తాన్ని చిందించి మనల్ని మరణం నుండి జీవంలోనికి దాటింపజేశాడు దయచేసి ఈ మహద్భాగ్యాన్ని ప్రభు నేసుక్రీస్త రక్తం నిన్ను శుద్ధీకరించడానికి నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించడానికి సిద్ధంగా ఉంది ఈ మహద్భాగ్యాన్ని ఈ శుభవార్తని నిర్లక్ష్యం చేయవద్దు ఈ కృపను కోల్పోవద్దు